న్యూస్ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది టీడీపీ. ఢిల్లీ వెళ్లిన ఎస్సీ ఎస్టీ ప్రతినిధుల బృందం ముందుగా ఏపీ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలపరిచేలా షెడ్యూల్ 9 లో చేర్చాలని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు నేతలు. మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని నిర్వీర్యం చేసే ఆ తీర్పుతో యావత్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఒక భద్రతా భావన లోనవుతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గానికి ఒక ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఆ అంశాన్ని రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లాలి. దేశంలో ఉన్నటువంటి ఆందోళనల్ని సుమారు 25% పైన జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు, అదేవిధంగా మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మరి ఏదేమైనా రాష్ట్రపతి గారు స్పందించిన విధానం చాలా చక్కగా ఉంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడటం కానీ ఆయన మీద ఒక నమ్మకంతో మరి మేము ఈ రోజున కలిసి వారికి రిప్రజెంట్ చేయటం, వారి స్పందన కూడా బాగుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టంపై జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు ఏపీ మంత్రి జవహర్. బీజేపీపై ఈగ వాలకుండా జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేకంగా బీజేపీ పరిపాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలు అపనమ్మకంగా ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో బ్రతుకు మీద కూడా వారికి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని బీజేపీ కూడా గుర్తించాలని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరిగినటువంటి ఉద్యమాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే దళిత బిడ్డలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం స్పందించకపోవటం, దాంతోపాటు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా స్పందించకపోవటం చూస్తా ఉంటే ఏదైతే దళితులు, బడుగు బలహీన వర్గాల మీద ఆహార అలవాట్ల మీద కానీ ఆచార వ్యవహారాల మీద కానీ దాడి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దాని నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ పరిరక్షకుడిగా గౌరవ రాష్ట్రపతి గారికి ఉన్నదనే సందర్భంలో ఆయన కలిసి ఈరోజు విజ్ఞాపన ఇవ్వడం అనేది